ఆంధ్రప్రదేశ్లో కూటమి పర్వతం ఏర్పడడం, రాజధానిగా అమరావతిని ఖరారు చేయడంతో అమరావతి రైతులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తొల్లూరు నుంచి తిరుమల వరకు నడిచి మొక్కులు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామిని, అమరావతి రాజధాని తొల్లూరుకు చెందిన 150 మంది రైతులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు కూటమి నూతన ప్రభుత్వం ఏర్పడడంతో స్వామివారి చెంత మొక్కులు తీర్చుకున్నారు. వీరికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి, సతీమణి రిషితారెడ్డి దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.